దుర్గి మండలం తహసీల్దార్ రాగి రామాంజనేయులు ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. రెవెన్యూ శాఖలో 34 సంవత్సరాలుగా క్రమశిక్షణతో విధులు నిర్వహించి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. గుర్జర డివిజన్ రెవెన్యూ అధికారి పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొని రామాంజనేయులను పూలమాలలతో సత్కరించారు. రామాంజనేయులు మాట్లాడుతూ ఉద్యోగంలో ఉండగా సహకరించిన తోటి ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వారికి కంగ్రెస్ చెప్తాం. మిగిలినందరూ కూడా అధికారులు కానీ కార్యాలయ సిబ్బంది అందరూ కూడా వారితో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నాకు కూడా ఈ అవకాశాన్ని కలిగినందుకు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. మరి 200 జిల్లాల్లో ఎలక్షన్లో పనిచేశాను. మరి నాకు వాస్తవంగా చెప్పాలంటే నేను అన్ని క్యాడర్లు ఆర్ఐ చేశాను, సీనియర్ అసిస్టెంట్గా చేశాను, మరి ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ చేశాను, ఎలక్షన్ డీటీగా చేశాను, ఆఫీస్ సూపరింటెండెంట్గా చేశాను, సివిల్ సప్లై డీటీగా చేశాను, మరి అదేవిధంగా ఎంఆర్ఓ గారు చేశాను, కలెక్టరేట్లో చేశాను, డిఎస్ఓ ఆఫీస్లో చేశాను, మామూలు మండలాల్లో చేశాను. కాబట్టి అన్ని నా 34 సంవత్సరాల సర్వీసులో నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సివిల్ సప్లై కానీ ఇవన్నీ కూడా ప్రతి ఆఫీసులో పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. షార్ట్ పీరియడ్ అయినా 6 నెలలు అయినా సంవత్సరం అయినా ప్రతి చోట అన్ని డిపార్ట్మెంట్లలో ల్యాండ్ ఎక్విజిషన్లో చేశాను. మరి ఎన్హెచ్ బైపాస్ రోడ్డు కూడా నేను ఒక 1 ఇయర్ దాకా చేశాను. కాబట్టి నాకు అన్ని విషయాలు సార్ చెప్పినట్టుగా 34 సంవత్సరాల్లో నేను అన్ని శాఖలలో చేశాను, అన్ని సెక్షన్లలో చేశాను. కాబట్టి ఈరోజు 34 సంవత్సరాలు నేను సర్వీస్ పూర్తి చేసుకొని రిటైర్ అవుతున్న ఈ సందర్భంగా మాకు పెద్దలు గౌరవనీయులు మన ఆర్డీఓ గారు, అదేవిధంగా పెద్దలు డిఏఓ గారు, అదేవిధంగా మన మార్చర్ల తహసీల్దార్ సీనియర్ తహసీల్దార్ వెంకన్న గారు పెద్దలు, అదేవిధంగా కారంపూడి ఎంఆర్ఓ గారు మేడం గారు, మరి బిడుగుదాల తహసీల్దార్ గారు, మరి వెల్దుర్తి తహసీల్దార్ వీళ్ళందరూ కూడా ఈ సభకు నా పదవి విరమణ సభకులందరూ వచ్చినందుకు వీళ్ళందరికీ పేరు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఈ షార్ట్ పీరియడ్లో వాస్తవంగా సార్ చెప్పినట్టు మరి ఈ షార్ట్ పీరియడ్లో 2 నెలల్లో మా ఆఫీసు సిబ్బంది ఈఆర్ఓ 10 మంది 6 మంది ఉన్నారు, 6 మంది కూడా బాగా నాకు సహకరించారు. అదేవిధంగా మాకు డీటీ గారు వెంకటేశ్వర్లు గారు ఆయన మొట్టమొదటే చెప్పారు. నేను కేవలం సార్ వచ్చినప్పుడు 13 రోజులు మాత్రమే పనిచేశాను, తర్వాత నన్ను ఆర్డీఓ గారు తీసుకెళ్లారు అన్నారు. అయినా కూడా మేము ఇద్దరం ఫోన్లో మాట్లాడుకొని ఏ రోజు ఏం పని చేయాలో మనం అర్జెంట్ ఏదనంటే నాకు మన ఆర్డీఓ గారు మరి అదేవిధంగా మన డిఏఓ గారు చెప్పక ముందరే మన ఈరోజు పలానా అర్జెంట్ ఉంటుంది సార్ అంటే నేను దాని మీద అలర్ట్ అయిపోయాను. అటువంటి ఇంటిమేషన్స్ ఇచ్చేవాడు నాకు. ఈరోజు ఈ టీసీలో ఇది జరగదు సార్, మరి ఈరోజు బీసీలు ఇది అడిగితేట్టు ఉన్నారు సార్ అని అనగానే నేను మా విఆర్ వాళ్ళను మా ఆఫీస్ ట్యాబ్ను మా ఉన్నటువంటి మా సిబ్బందినందరినీ అలర్ట్ చేసేవాడిని. సార్ చెప్పినట్టు అట్లా ఆ పద్ధతిలో నేను కొద్దిగా వీళ్ళందరినీ అలర్ట్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్ళగలిగాను. రామాంజనేయ దంపతులను భాస్కరరావు గారు బహుమతి ప్రదానం చేస్తున్నారు. చేసిన పుణ్యం అనుకోవచ్చు లేకపోతే పాపం అనుకోవచ్చు అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. వెంకయ్య గారు అయితే మనం ఎంతో సర్వీస్ చేస్తున్నాం అంటారు, కానీ అన్ని డిపార్ట్మెంట్కి లేదు ఈ పరిస్థితి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి కొంత ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా. అలాగే ప్రజలకు సంబంధించి ప్రతి విషయంలో కూడా ఏ సమస్య వచ్చినా కూడా మేమున్నాం, ఎవరికన్నా ఒక కన్నీరు కార్చినప్పుడు ఆ కన్నీరు ఎవరు తుడుస్తారంటే అనపడే డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. తహసీల్దార్ దగ్గరికి వెళ్తే మన సమస్య కొంత తీరుద్ది అని మరి వచ్చి పని చేయించుకునే డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్. ఆ విధంగా చూస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్లో మరి చేరడం కూడా చాలా సంతోషమైన విషయం. మరి అదేవిధంగా దాదాపు 35 సంవత్సరాలు మరి ఇక్కడ రామాంజనేయులు గారు 1 మంత్ ఇక్కడ జాయిన్ అయ్యి ఈ 1 మంత్లో ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి విషయంలో కూడా వారు అన్నిటి ముందు వెంకయ్య గారు చెప్పినట్టు ముందంజలో ఉన్నారు. మరి రాబోయే ఇంకా 6 నెలల కాలం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన క్రూషియల్ పీరియడ్.
ఇటువంటి టైంలో ఇటువంటి మంచి అధికారి పదవి విరమణ పొందడం అనేది నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ మన డివిజన్కి సంబంధించి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి. మరి ఇటువంటి సందర్భంలో రామానంద గారు మరి పదవి విరమణ చేసుకోవడం అనేది చాలా కష్టం. తప్పదు కాబట్టి మరి 35 ఇయర్స్ సర్వీస్ చేశారు. చాలా వాళ్ళు వారి వ్యక్తిగతంగా వారి కుటుంబానికి కూడా చాలా వరకు కూడా వాళ్ళు మిస్ అయ్యి ఉన్నారు. ఆ మిస్ అయినప్పుడు కూడా మరి ఆయన కష్టాన్ని ఆయన బాధను గుర్తు చేసుకుని బిడ్డలు మరి మంచి స్థానంలో ఉన్నారని ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అది చాలా సంతోషం. అదేవిధంగా మరి ఆయన 6 గంటలకు వెళ్ళాలనుకుంటే మరి 5 గంటలకు వేసి ఆయన కావలసిన టిఫిన్ పెట్టే దగ్గర నుంచి ఆయన్ని పంపించే కార్యక్రమంలో ముందుండి మరి నడిపించిన వారి సతీమణి గారికి కూడా ఈ సందర్భంగా వారికి నేను యొక్క అభినందనలు తెలియజేస్తాను.